हाय फ्रेंड्स वेलकम टू योर ड्रीम प्रॉपर्टीज फ्रेंड्स मन प्रेजेंट लोकेशन वाइज चूसक मन के औषापूर विलेज वरंगल हाईवे औषापूर विलेज औषापूर विलेज प्रेजेंट औषापूर विलेज मन की प्रेजेंट वेंचर एद कंप्लीट हेचएमडी अप्रूव्ड लेआउट सो मन की वरंगल हाईवे वरंग मन की ओआरआर नीचे एग्जाक्ट इधी मन की आलमोस्ट 3 किलोमीटर्स डिस्टेंस सो दा तो मन की वरंगल हाईवे वरंगल हाईवे एग्जाक्ट वेंचर 1 किलोमीटर डिस्टेंस इदे मन की जमीलापेट रोड एंकंटे मन की इक अरोरा कॉलेज अरोरा कॉलेज का आनकोनी 100 फीट रोड 100 फीट 60 फीट रोड मन के अभी प्रपोज्ड 100 फीट रोड 100 फीट रोड मन की इकड्चे डैरक्ट मन की इट लेफ्ट की अंत इक मन वेर मन आर्च आर्च नीचे मन की रईट सैड के मन की वरंगल हाईवे वस्तु 1 किलोमीटर डिस्टेंस इकड्चे मन लेफ्ट के जमीलापेट हेतमें जमीलापेट मल्ल अच्छे जमीलापेट नीचे मन की रईटे बीवी नगर कोंडमडुगु अट्ला मल्ल मन की वरंगल हाईवे टच्ची सो मन वेर एदर मन की एग्जाक्ट वरंगल हाईवे 1 किलोमीटर डिस्टेंस मन वेर आलमोस्ट आर्च वर्क अभी हेचएमडी अप्रूव लेआउट दींट रोड कंप्लीट रोड रोड कंप्लीट 40 फीट रोड रोड मन की आर्च నుంచి మన వెంచర్ ఎండింగ్ వరకు కూడా ఒకటే రోడ్ అండి మనకి కంప్లీట్ గా 40 ఫీట్ రోడ్ మీకు లాస్ట్ ఎండింగ్ లో మన లాస్ట్ లాంగ్ లో చెట్టు కనబడుతుంది ఆ చెట్టు వరకు మన వెంచర్ ఉంది సో అక్కడి వరకు కూడా కంప్లీట్ గా 40 ఫీట్ రోడ్ ఇది సో మనకి ఇక్కడ ఈ మన వెంచర్ కి లెఫ్ట్ సైడ్ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నాయన్నీ కూడా ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయిపోయిని ఇవన్నీ కమర్షియల్ ప్లాట్స్ దాంతో పాటు మనకి లోపల ఇంకా మార్టిగేజ్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రీ సేల్ ప్లాట్స్ కూడా కొన్ని అవైలబుల్ ఉన్నాయండి నేను మీకు అది కూడా చెప్తాను దాంతో పాటు మనకి ఈ వెంచర్ కి సంబంధించి ఎమినిటీస్ ఏ ఉన్నాయో ఆ ఎమినిటీస్ అంటే మనకి వీళ్ళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గాని బ్లాక్ టాప్ రోడ్స్ గాని లేకపోతే ట్రాన్స్ఫార్మర్స్ గాని యుటిలిటీ గాని సోషల్ ఇన్ఫ్రా గాని ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది మనం కమింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాను వీడియోలో కంటిన్యూ అవుతుంది సైట్ ఆర్చ్ ఏదైతే ఉందో ఆ సైట్ ఆర్చ్ నుంచి మనం ఇప్పుడు సైట్ లోపలికి వచ్చామండి సైట్ లోపలికి వచ్చిన తర్వాత మీ సైట్ మొత్తం చూడండి ఒకసారి సైట్ మొత్తం కూడా మనకి ఓవరాల్ గా మనకి ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు టోటల్ చూడండి సో మనకి ఇందుట్లో ఈ వెంచర్ కూడా మనకి చాలా ఫ్లెక్సిబుల్ అవైలబుల్ ప్లాట్స్ ఇందుట్లో అవైలబుల్ ఉన్నాయండి సో మీకు వచ్చేసి ఇందుట్లో మనకి ఇటు మనకి బ్యాక్ సైడ్ రైట్ సైడ్ చూస్తే విబిఐటి కాలేజ్ ఉంది ఇక్కడ విబిఐటి కాలేజ్ ఇది మనకి మన వెంచర్ దాట్ ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా ఉందండి వెంచర్ ఏదైతే ఉందో సారీ కాలేజ్ ఏదైతే ఉందో మనకి విబిఐటి కాలేజ్ మనకి దీనికన్నా ముందే అరోరా కాలేజ్ దాంతో పాటు డిఫెన్స్ అకాడమీ కూడా మన వెంచర్కి వచ్చే రూట్లో ఇవి ఉన్నాయి ప్లస్ మనకి దాంతో పాటు వీళ్ళు వెంచర్ ఫీచర్స్కి వచ్చేస్తే మనకి ఇది కంప్లీట్గా హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ అండి మీకు టోటల్ మన వెంచర్ చుట్టూ కూడా మనకి ఆర్చ్ కూడా కనపడుతుంది మనకి ఆ వెంచర్ బ్యాక్ సైడ్ వైట్ కలర్లో మనకి ఏదైతే కలర్ వేసిందో అది మొత్తం కూడా మనకి పార్క్ ఏరియా అండి సో మనకి ప్రజెంట్ అవైలబుల్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఆ పార్క్ ఏరియా ఏదైతే ఉందో పార్క్ ఏరియాకి ముందు బిట్ ఏదైతే ఉందో ఆ బిట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఆ ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ప్లాట్స్ కూడా నేను చెప్తాను మీకు ఇందుట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్లో 190 స్క్వేర్ యార్డ్స్ 180 స్క్వేర్ యార్డ్స్ 276 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉన్నాయి మనకి వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి 183 స్క్వేర్ యార్డ్స్ 175 స్క్వేర్ యార్డ్స్ 269 స్క్వేర్ యార్డ్స్ మనకి వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉన్నాయి ప్లస్ మనకి దాంతోపాటు మార్టగేజ్ ప్లాట్స్ కూడా ఇందులో అవైలబుల్ ఉన్నాయండి మార్టగేజ్ ప్లాట్స్ వచ్చేసి మనకి 87 ఈ బిట్లో ఉన్నాయండి మనకి ఎంట్రన్స్ నుంచి వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ బిట్లోనే మనకి మార్టగేజ్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందుట్లో నార్త్ ఈస్ట్ ఉన్నాయి ఈస్ట్ ఉన్నాయి నార్త్ ఈస్ట్ ఈస్ట్ వెస్ట్ ఈ మూడు ఉన్నాయి ఇందుట్లో కూడా ఈస్ట్ ఫేసింగ్ మార్టగేజ్లో 180 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి 200 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి మనకి దాంతోపాటు 235 స్క్వేర్ యార్డ్స్ కూడా ఇందుట్లో 175 స్క్వేర్ యార్డ్స్ కూడా మనకి మార్టగేజ్ ప్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి సో మీకు వచ్చేసి ఆల్మోస్ట్ ఇందుట్లో మనకి ఒక బిట్ మనకి కంప్లీట్గా ఒక 10 ప్లాట్స్ అయితే ఫ్రీ సేల్ ప్లాట్స్ ఉన్నాయండి సో ఇది కంప్లీట్గా ఇది కంపెనీ ఇందుట్లో కంపెనీకి కొంత షేర్ ఇవ్వడం జరిగింది ల్యాండ్ లార్డ్ దాంతోపాటు ఇంకొంత షేర్ కంపెనీ కొంత షేర్ తీసుకొని ల్యాండ్ లార్డ్ ఇంకో కొంత షేర్ తీసుకోవడం జరిగింది సో ఈ ప్లాట్స్ అన్నీ కూడా ల్యాండ్ లార్డే సేల్ చేస్తున్నాడండి ఈ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో ప్రజెంటు ఇవి ఆల్రెడీ కంపెనీకి ఇచ్చిన షేర్ ప్రకారం కంపెనీ ఆల్రెడీ సోల్డ్ అవుట్ చేసుకుంది ప్రజెంట్ ల్యాండ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ షేర్ ప్రకారం వాళ్ళు సేల్స్ చేసుకోవడం జరుగుతుందండి సో మీకు ఇది ప్రైస్ కూడా నేను చెప్తున్నాను అండి
ప్రైస్ విషయానికి వస్తే మనకి ప్రైస్ 18,500 పర్ స్క్వేర్ యార్డ్ అండి. ఇందులో మనకి ఎందుకు అంటే మనకి ఇక్కడ ముందు మనకి ఔషాపూర్ రాకముందే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి ఫార్చ్యూన్ కీర్తి అని ఒక వెంచర్ ఉందండి. అందులో ఆల్మోస్ట్ 30,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. మనకి వెంచర్ మనకి ఏదైతే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ దగ్గర ఓఆర్ఆర్ దగ్గర కూడా ఆల్మోస్ట్ 20,000 నడుస్తుంది పర్ స్క్వేర్ యార్డ్. బట్ ఇది ఆల్రెడీ హెచ్ఎండిఏ వెంచర్ అప్రూవ్డ్ లేఅవుట్ ఎల్పీ నెంబర్ 2019లోనే వచ్చింది దీనికి. సో ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ కంపెనీస్ సోల్డ్ అవుట్ చేసుకుంది కానీ ల్యాండ్ లార్డ్ ఏంటంటే ఇంకా డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి సేల్స్ అనేది చేయలేదు. ప్రజెంట్ సేల్స్ స్టార్ట్ చేశారు ల్యాండ్ లార్డ్ కూడా. సో మీకు ఈ దీంతోపాటు మీకు లేఅవుట్ కూడా నేను కమింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ఇది హైవే అండి. మనకి ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే మనం హైదరాబాద్ వెళ్తాం, ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే వరంగల్ వెళ్తామండి. సో మనకి ఈ హైవే నుంచి ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి మన వెంచర్ ఎంట్రన్స్కి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సో మనం ఇందాక మాట్లాడామండి, ఈ లొకేషన్లో మనం డిస్కస్ చేసాం ఫస్ట్ మీటింగ్. సో ఇది ఆర్చ్ వస్తుందండి, ఇక్కడ నుంచి ఇది ఆర్చ్ వస్తుంది. ఈ రోడ్డు వచ్చేసి మనకి జమీల్పేట వెళ్ళే రోడ్ అండి. ఈ రోడ్డు మనకి వరంగల్ హైవే టచ్ అవుతూ ఇది డైరెక్ట్గా మనకి ప్రజెంట్ 50 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది. ఇది ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్డు. సో మన వెంచర్ వచ్చేసి ఎగ్జాక్ట్గా వరంగల్ హైవే నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వస్తే ఇవన్నీ కమర్షియల్ ప్లాట్స్ అండి. ఇవన్నీ కూడా ఇంతవరకు ఇవన్నీ కమర్షియల్ ప్లాట్స్. సో ఇవన్నీ రెసిడెన్షియల్ ప్లాట్స్. సో నేను మీకు చెప్పింది ఏంటంటే ఈ కలర్ ఏదైతే ఉందో, నీలం రంగు ఏదైతే ఉందో, ఇవన్నీ మార్టిగేజ్ ప్లాట్స్ అండి ప్రజెంట్. ఇవి ఇంకా సేల్స్ అవ్వలేదు. ప్లస్ దాంతోపాటు మనకి నేను ఏదైతే లాస్ట్ బిట్ చెప్పాను ఈస్ట్ ఫేసింగ్, ఈ లాస్ట్దండి ఈ బిట్ అవైలబుల్ ఉన్నాయి ఇందుట్లో. ఇవన్నీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్, ఇవన్నీ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి. ఈ బ్యాక్ సైడ్ మీకు గ్రీన్ కలర్ ఏదైతే కనపడుతుందో ఇది వచ్చేసి పార్క్. సో మన వెంచర్ పక్కకే విబిఐటి కాలేజ్ ఉంటుంది. సో ఇదంతా విబిఐటి కాలేజ్ అంటే మన వెంచర్ దాటి కూడా కాలేజ్ అనేది స్ప్రెడ్ అయింది బ్యాక్ సైడ్కి. సో ఇక్కడ వచ్చేసి యూటిలిటీ ఏరియా, సోషల్ ఇన్ఫ్రా వస్తుంది. ఇక్కడ వచ్చేసి వాటర్ ట్యాంక్ వస్తుంది. దాంతోపాటు మనకి ఇదంతా చిల్డ్రన్స్ పార్క్ ఏరియా. మనకి ఎంట్రన్స్లో మనకి యూటిలిటీ వైడ్గా చూసుకుంటే మనకి ఇక్కడ యూటిలిటీ వస్తుందండి. సో ఇవన్నీ మార్టగేజ్ ఉన్నాయి, ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉన్నాయి. సో మనకి దీంతోపాటు మీకు లేఅవుట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రజెంట్ మనం వెంచర్ బ్యాక్ సైడ్ లాస్ట్ ఏదైతే ఉందో ఆ లొకేషన్లో ఉన్నాము. సో మీకు వెంచర్ కూడా ఎంత కొత్తగా ఉందో చూడండి. మొత్తం వెంచర్ కూడా ఇది మెయింటెనెన్స్ కూడా ఆల్మోస్ట్ 5 ఇయర్స్ మెయింటెనెన్స్ ఉంటుంది. సో మీకు దాంతోపాటు మనకి డిస్టెన్స్ వైజ్గా కానీ దీని చుట్టూ ఈ వెంచర్ చుట్టూ డెవలప్మెంట్స్ వైజ్గా విషయానికి వస్తే మనకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా వరంగల్ హైవే ఏదైతే ఉందో, ఎగ్జాక్ట్గా ఓఆర్ఆర్ రోడ్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. దాంతోపాటు మనకి ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఎయిమ్స్, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఎయిమ్స్ హాస్పిటల్ కూడా ఉంది. దాంతోపాటు మనకి ఘట్కేసర్ టౌన్ ఈజీగా ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. దాంతోపాటు మనకి సింగపూర్ సిటీ కానీ లేకపోతే రహేజ్ ఐటీ పార్క్ కానీ మనకు ఓఆర్ఆర్ కానీ దాంతోపాటు మనకి పక్కనే లెఫ్ట్ సైడే విజ్ఞాన భారతి కాలేజ్ కానీ, అరోరా కాలేజ్ కానీ, శ్రీనిధి రిసార్ట్స్ కానీ, సో శ్రీ చైతన్య కాలేజ్ కానీ, MMTS రైల్వే స్టేషన్, ఘట్కేసర్ కానీ, సో ఇవన్నీ బిసైడ్ మన వెంచర్ కూడా బిసైడ్ శ్రీనిధి రిసార్ట్ అంటే ఇక్కడ మీకు ఒక బ్యాక్ సైడ్ మన వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో వాటర్ ట్యాంక్ పక్కకే మన శ్రీనిధి రిసార్ట్స్ ఉందని అంటే మన వెంచర్కి వరంగల్ హైవేకి మధ్యలో శ్రీనిధి రిసార్ట్స్ ఉంటుంది. సో మనకి హైవే మనకి కనెక్టివిటీ పరంగా ఈ వెంచర్ ది బెస్ట్ అని చెప్తున్నా అండి. సో దీని ప్రైస్ కూడా ఆల్రెడీ చెప్పున్నాను, 18,500 రూపీస్ దీని ప్రైస్ అండి. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్స్ ఎవరన్నా ఉంటే కనుక ఇమీడియట్గా కింద మెన్షన్ చేసిన మొబైల్ నెంబర్ ఏదో దానికి ఒకసారి కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోండి. మంచి నెగోషియబుల్ మంచి బెస్ట్ ప్రైస్ ఇస్తాం ఇందులో కూడా. సో దాంతోపాటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.